చాలా దేశాల్లో బుల్లెట్ ట్రైన్లు పరుగులు పెడుతున్నాయి. భారత్ లోనూ దూసుకు వెళ్లే ట్రైన్స్ త్వరలోనే వస్తాయంటోంది కేంద్రం. కాకపోతే ఓ ప్రధాన సమస్య వెంటాడుతోంది. ఇంతకీ ఎప్పటికల్లా మన బుల్లెట్ ట్రైన్లను చూడగలం? మన దేశంలో తొలి ఫాస్టెస్ట్ ట్రైన్ ఎక్కడ రాబోతోంది? భారత్ లోనూ బుల్లెట్ రైళ్లు వస్తాయని ప్రభుత్వాలు చెబుతున్నా ఇంతవరకు అలాంటి ప్రణాళికలేమీ పట్టాలెక్కలేదు. అయితే ఇండియాలో ఎక్కడెక్కడ బుల్లెట్ ట్రైన్స్ ప్రయాణించే అవకాశం ఉందో అంచనా వేస్తూ ఓ డ్రాఫ్ట్ రిపోర్ట్ రైల్వే శాఖకు చేరింది. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు రైల్వే మంత్రి సురేష్ ప్రభు. ఇలాంటి రైళ్లను తెస్తామని రైల్వే బడ్జెట్ లో ప్రసంగించిన ఆయన ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ముంబై అహ్మదాబాద్ మార్గంలో హైస్పీడ్ రైల్వే వ్యవస్థను తెచ్చే అంశాన్ని అధ్యయనం చేసింది. రైళ్ల ట్రాఫిక్, రైల్వే లైన్ల వ్యవస్థ, పట్టాలపై హైస్పీడ్ సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించింది. ఈ ఏజెన్సీ తన డ్రాఫ్ట్ రిపోర్టును జాయింట్ మానిటరింగ్ కమిటీకి సమర్పించింది. ఈ కమిటీని రైల్వే శాఖ, విదేశాంగ శాఖ, నీతి ఆయోగ్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఏజెన్సీ సమర్పించిన రిపోర్టును మంత్రి సురేష్ ప్రభు పరిశీలించాల్సి ఉంది. జపాన్తో కుదిరిన ఒప్పందం ప్రకారం మన దేశంలో బుల్లెట్ ట్రైన్ గంటకు 300 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు కోసం 90,000 కోట్లు అవుతాయని అంచనా. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు అన్ని అవకాశాలు ఉన్నా టికెట్ల రేట్లే పెద్ద సమస్య అవుతోంది. ముంబై నుంచి అహ్మదాబాద్ కు బుల్లెట్ ట్రైన్లో టికెట్ రేటు 2,800 రూపాయలు ఉండాలని జపాన్ ఏజెన్సీ చెబుతోంది. అది రాజధాని ఎక్స్ప్రెస్ లో రేట్ కంటే 1.5 రెట్లు ఎక్కువ. మన దేశంలో పేద మధ్యతరగతి వారు దూర ప్రాంతాలకు రైళ్లలో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతారు. ఇతర ప్రత్యామ్నాయాలతో పోల్చితే రైలు టికెట్ల ధర కాస్త తక్కువగా ఉండటమే ప్రధాన కారణం. మరి బుల్లెట్ రైళ్లలో టికెట్ల ధరలు భారీగానే ఉంటే ప్రయాణాలు కష్టమే. ఈ విషయాన్ని కేంద్రం లోతుగా పరిశీలిస్తోంది. ఏది ఏమైనా 2023 నాటికి తొలి బుల్లెట్ ట్రైన్ భారత్ లో పరుగులు పెట్టనుంది. రోజుకు 40,000 మంది ప్రయాణికులకు ఈ సేవలు అందనున్నాయి.